ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాధరవేణి రాజన్న గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మీకు ఎంత భూమి ఉంటుంది? 5 ఎకరాలు ఉంటుంది. ఇంకేమైనా కౌలు తీసుకుంటారా? తీసుకుంటాం. అదే 5 ఎకరాలు తీసుకుంటాం. ఏం ధర ఉన్నది అది? కౌలుకి తీసుకున్నది ఎకరాన 15,000. ఏమేమి పంటలు వేసారు మొత్తం 10 ఎకరాల? వరి, ఈ పత్తి. ఈ భూములలో వరి ఎక్కువ పండుతుందా పత్తి ఎక్కువ పండుతుందా? వరి ఎక్కువ పండుతుంది ఇక్కడ పత్తి కంటే. మరి పత్తి చాలా, మరి వరి రాదు అటువంటి అప్పుడు? అక్కడ నీళ్ళ సౌకర్యం లేదు కదా సార్. ఇప్పుడు చిలకల్లలోనేమో అవి ఎత్తాం వరి, ఈ రాగాలలో బాయిలు ఆగాయి, అందుకొరకు ఇది పత్తి ఎత్తాం. మీ దృష్టిలో వరి పంట పెద్దదా పత్తి పంట పెద్దదా? ఇప్పటికైతే పత్తి పంటనే పెద్దగా ఉన్నది, ఎందుకంటే ఇది కొద్ది అంత కాస్తే లాభం వస్తుంది. పత్తి, పత్తికి ధరలు బాగున్నాయి. బాగున్నాయి. మరి పత్తి కాయ మంచిగా ఉంది కానీ మరి పెరగలేదు, ఏంటిది ఎత్తే ఎక్కువ? అది వర్షాలకు బాగా ఉగి పట్టిపోయి జగు పట్టింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకున్నది, ఇప్పుడే పెరిగింది. అంటే జగు పట్టిన పత్తి? జగు పట్టింది. ఇది దీన్ని లేపినా? లేపినాం. మందులు వాడుకుంటుంటే ఇంతవరకు లేచింది. ఇట్లా ఎన్నిసార్లు మందులు పోసినావు? 3 సార్లు మందు వాడది. 4 సార్లు మందు కొట్టినాం, మళ్ళీ కొట్టాలి. ఇప్పుడు ఇంకా ఇంతవరకు ఏరలే? ఏరలే. ఇంకా 40-50 కాయ ఉంటుంది. ఉన్నాయి, 50 కాయ ఉన్నాయి. 50 కాయ మంచి దొడ్డు ఉన్నది. నకరి కూడా మస్తు ఉన్నది. మళ్ళీ ఉన్నాయి. ఏమన్నా గులాబీ పూలు కనబడుతుంది ఎక్కడన్నా? ఇప్పటికైతే లేదు సార్. అది ఇంతకుముందు వచ్చిందా మీ? నిరుడు వచ్చింది. నవంబర్ నెలలో నిరుడు పత్తి మంచిగా ఉన్నా, ఈయోడు పత్తి మంచిగా ఉన్నదా? నిరుడే మంచిగా ఉన్నది పత్తి. ఎందుకు? ఈయోడు వర్షాలు మంచిగా ఉన్నాయి. వర్షాలు మంచిగా ఉన్నా దిగుబడి రాలే కరెక్టే, కానీ పత్తి పెరగలే. ఇది వరకు ఒక కాపు అయింది పత్తిది, లేకపోతే ఇది వరకు పెట్టేంత కాయ ఉండు ఏరుదు. ఇది వరకు ఒక్క ఎకరాన దాదాపు 3 క్వింటాల దాకా వెళ్ళి ఇది వరకు. ఎందుకు లేట్ అయితే ఏమున్నది? లేట్ అయినా వస్తుంది కావచ్చు కదా. లేట్ అయినా అంటే ఇప్పుడు దాన్ని ఈడుపడ కొద్ది ఎట్లా సార్? కానీ నిరుడు 40-50 కాయ లేకుండే కదా పత్తి. ఉండే కానీ లాస్ట్కి ఒక రాళ్ళ వర్ష కొట్టి బాగా దెబ్బతిన్నది. మరి ఇప్పుడు పడితే మళ్ళీ పరిశీ? ఇక మళ్ళీ పరిశానే. నీళ్ళు వారిచ్చినావు ఈ పత్తికి? పారిచ్చిన. ఏం అవసరం ఇన్నిగానో వర్షాలు పడ్డాయి చూడు? మొత్తం ఎండిపోయింది. ఇక వర్షాలు పడి ఎండలకు మొత్తం ఇక నెర్రలు కొట్టినాక ఒక తడి కట్టి నీళ్ళు మందేస్తే బాగుంటుందని. అప్పుడు పత్తి దారిలేక వచ్చింది అది, లేకపోతే పత్తి పోతుండే? పత్తి పోతుండే. కొంతమంది ఇడుస పెట్టుకున్నారు. ఇక నీళ్ళు లేని వాళ్ళు ఇడుస పెట్టుకుంటారు, ఇక నీళ్ళు ఉన్న వాళ్ళు కట్టుకుంటారు. ఇంకా మరి ఇంకా నీళ్ళు ఇస్తావా పత్తికి? ఇంకోసారి కట్టుడే. కట్టి మందు వేస్తావా? వేసుడే. నీది మందులు కొడతావా? ఇంకా ఇంకోసారి మందు కొట్టాలి, ఇంకోసారి మందు వేయాలి. వేస్తే అప్పుడు పత్తిలో ఏమైనా దిగుబడి వస్తుంది? పడుతుంది. ఎప్పటిదాకా ఉంచుతావు పత్తిని? మరి నువ్వు పత్తి ఉంటుంది మనకు ఉగాది గరిగల దాకా ఉంటుంది. ఉగాది దాకా అయితే పక్కా ఉంటుంది అనుకో. కొందరైతే డిసెంబర్ జనవరిలో తీసేయాలంటారు అది? మాది పోవు, ఇక్కడ పోవు. వలన సిలకలయి ఉంటాయి చూడండి, సిలకల అయినా కూడా డిసెంబర్ జనవరి దాకా పోవు, ఉగాది దాకా ఉంటాయి మావి. గులాబీ పురుగు రాదా మరి? గులాబీ పురుగు ఈడైతే ఇప్పటికి లేదు, నేడైతే ఇదివరకు వచ్చింది. మరి వస్తే? ఇక వస్తే అంతే పరేషానే, దానికి ఏం మందు కొట్టలేము. గులాబీ పురుగు మందే లేదు. ఇక పత్తి కట్ట వీకేసి వేరే పంట వేయరు మీరు? ఇక మళ్ళీ వేయం. ఇక పత్తికి ఒక నీళ్ళ తాడి ఇచ్చేస్తే వేరే పంట తీసినట్టు? వేరే పంట తీసినట్టు. ఇక మళ్ళీ అప్పటికి మళ్ళీ వీకి మళ్ళీ దున్నుడే. ఇక మళ్ళీ ఏం రేట్ నడుస్తుంది పత్తి ఎరదలు? ఇక 200-250. ఎన్ని కిలోలు ఎరాలా మనిషి రోజులు? మనిషి అంటే ఇప్పుడు పలిగిన తీరు. ఇక అది ఎక్కువ కొద్దిగా బాగా పలిగిందా మనిషి 35-40-50 కిలో దాకా ఏరుతుంది. కానీ కై కిలో అంటే అంతగానో ఏరుతారా? ఏరుతారు. 35 కిలో అయితే పక్క ఏరుతారు. ఇక గుత్త అంటే మాత్రం 50 కిలోలు మీద ఏరుతారు. మంచిగా పలగాలి కానీ గుత్తనే ఏర్పిస్తాం. కిలోకు 6 రూపాయలు 7 రూపాయలు గిట్ల ఇచ్చి ఏర్పిస్తాం. మరి అట్లా ఏరితేనే పడతలు తింటదేమో? అట్లా పడతలు ఉంటుంది కానీ పత్తి బాగా పలగాలి. బాగా పలిగింది ఆ గుత్తలు కూడా ఏరారు. పలిగేదాకా ఉంచాలా? మరి అట్లా ఉంచాలి. ఇక నడుమల తొగరసాలు వేసిందా? తొగరసాలు లేస్తే వర్షాలకు బాగా దెబ్బతిని చచ్చిపోయినాయి. నీరు చేతులు వచ్చినట్టు అయిచ్చి చచ్చిపోయినాయి. ఎట్లా డౌర అడ్డం పొడి కొట్టిందా? ఒకటే? లేదు, ఒకటే సార్. అడ్డం పొడి కొట్టేసేటట్టు లేదా? మరి లేదు, అట్లా డబ్బా పత్తి పెట్టలే మేము. ఒకటే పత్తి. ఇటు సైడ్ డబ్బా పత్తి పెట్టరా? పెట్టలే. మునుపు పెడదాం నాడు 10-15 ఏళ్ళ కింద పెడదాం, కానీ ఇప్పుడు ఒకటే లైన్. ఇక ఎట్లా నీళ్ళు ఎట్లా వారిచ్చారు మీరు? మరి నీళ్ళుగా గడ్డ వెనుకలు పైపులు వేసినాం. పైపులు వేసి ఏడ గడ్డ ఉంటాడు, గడ్డ వినేస్తే వారుకుంటావు, కాలువ వేసుకుంటావు, పోవాలి. స్ప్రింక్లర్లు ఏం లేదు? లేవు. కిందికే నీళ్ళు వారిచ్చుడే? పారిచుడే. దీనికి ఏమైనా గడ్డి మందు కొట్టినావా? గడ్డి మందు కొట్టి దవరా కొట్టి ఇక మళ్ళా పెరిగిన గడ్డి మొత్తం దవరా కొట్టేసి చంపేసినాం. ఫస్ట్ కలిసినాం మొత్తం. అప్పుడు వర్షాలకు మొదలే ఇంకా కాలు దిగవుడే, గడ్డి బాగా అయింది. మందు కొట్టి అదంతా గుల్లిపోయినాక గడ్డి అంతా వీకేసినాం. మళ్ళా ఇంకా డవర కొట్టబడుతుంది? ఇప్పుడు కొట్టాం కదా సార్, ఇప్పుడు కొడితే మడలు మొత్తం పెరుగుతాయి, కాయంతా పోతుంది, గూడంతా రాలుతుంది. ఇక దవర కొట్టుడు బాగుందే. ఇప్పుడు ఈడికెళ్ళి ఆనబడితే మన పత్తికి నష్టం జరుగుతుందా? ఇప్పుడు ఒకసారి ఆనగిన పడ్డది అనుకో, కొన్ని పస్తులు ఇప్పుడు గోలుకునేటి మంచిగా అవుతాయి. ఇక గూడ ఉంటే మాత్రం కూడా మొత్తం రాలిపోతుంది. పడి వెళ్ళిపోతేం కాదు, తుఫాన్ లెక్క వచ్చిందనుకో నష్టమే. ఒక్కసారి జాడించి కొట్టిపోయిందా దానికి ఏం కాదు.
రైతుకు లాభమే. ఇంకా వరి పంటకు దెబ్బ. ఇప్పుడు వరి పంట ఎన్ని ఎకరాలు పెట్టిండ్రు? వరి పంట 5 ఎకరాలు. అంటే ఆనలు తక్కువైనా కానీ పెట్టిందా? ఆనలన్నా పెట్టిండ్రా? వరి పంట వానలతో పెట్టాం. మరి వరి పంటకు నష్టం జరిగింది? వరి పంటకు ఏం నష్టం లేదు. దానికి ఎంత లీలే కదా. దొడ్డు రకమా సన్న రకమా? సన్న ప్రకం ఒక ఎకరం తిండికి పెట్టుకున్నాం, కడమై దొడ్డు పెట్టినాం. ఎందుకు సన్నం ఎందుకు పెట్టరాదు మరి మీరు? సన్నం వరి పంట బాగా అత్తలేదు, దానికి పురుగు బాగా అత్తుంది. పురుగు బాచారికి ఎన్ని మందులు కొట్టినా ఆపుతలేదు. అది దొడ్డు రకం ఎక్కువ పెడుతున్నారు, మీరే దొడ్డు రకం తినరు, మరి మంది ఎట్లా తింటారు దొడ్డు? ఇంకా దొడ్డు రకం అంటే ఇక ఇక కేసీఆర్ ఇప్పుడు కొనకపోతుండు కదా, అందుకొరకి అందరు దానికి అలవాటు పడ్డారు. సన్నం రకము ధర రాదా మరి ఎక్కువ దానికి? అత్తది కదా, దానికి పురుగు ఎక్కువ అత్తుంది సారు. ఇప్పుడు దోమ కానీ తెగుళ్ళ రోగం లెక్క వచ్చి కుళ్ళిపోకట, మొగి పురుగు అచ్చుడు, ఇవన్నీ ఉంటాయి దానికి. వరి కోతలు ఎప్పుడు చాలా అవుతాయి మీ దగ్గర? అయినా ఇప్పుడు మాది ఇంకో 10 రోజులు పడుతుంది. అంటే ఇప్పుడు మీకంటే ముందు మీ వెనకాల వరి పొలాలు ఉన్నప్పుడు మీ పొలంలోకి మిషన్ ఎట్లా రావాలా? ఇప్పుడు వాళ్ళ దయదాకా ఆపుకుండే మేము కొంచెం మా తన ముంగట గోష్ఠుల దాకా ఆపుకుండే వాళ్ళ దాన్ని బాగా పచ్చగా ఉంటుంది చూడు, బాగా దురెండిపోద్ది మనది. అవసరానికి మనసులో పెట్టి కొప్పించి దగ్గరేపిస్తాం. దగ్గరేపించి గడ లెక్క పెట్టుకొని అది దారి వెళ్ళినాక మళ్ళీ మిషన్ కొంచెం పట్టుకుంటాం. ఇప్పుడు యాత్ర వెనక ముందు వేస్తారు? వెనక ముందు కొంతమంది ఇప్పుడు మోటార్ ఉన్న వాళ్ళు ఉండ్రి, కొంతమంది కడెం ప్రాజెక్టు నీళ్ళు వచ్చేటివి ఉండే ఆకు వాళ్ళ అయిపోతే వెనక అవుతాయి. అంటే ఇప్పుడు యాత్ర చేసేటప్పుడు అందరు అక్కడికి వెనక్కి వెళ్ళి వేసుకుంటూ వచ్చిన తర్వాత మీరే అది కోతలు కోసేటప్పుడు ఇట్లా ముందరి నుంచి కోతలు కోసుకుంటూ పోయి అట్లా పోయాలి. దారి కోసమే, దారి లేకపోతే మనం లోపల వేసుకోవడం లాభం లేదా. వరి పంటకు ఎన్నిసార్లు అడుగు మందులు వేసినాం? 3 సార్లు వేసినాం. దానికి ఇంకా గడ్డి మందు కొడతారా? నాటేసినాక గడ్డి కాకుండా మందు వేస్తాం ఒకటేసారి. మన మీది మందులు ఏమైనా కొట్టాల్సి వచ్చిందా? ఒకసారి కొట్టినాం పురుగు మందు. సరిపోతుంది ఒకసారి? ఒకసారి కొట్టినాం సరిపోయింది, ఎందుకంటే దొడ్డు కదా సార్ కొట్టినాం. సన్నపదానికి 2 సార్లు కొట్ట పడుతుంది. అంటే మీ బోర్తో వారిస్తారా లేకపోతే పారకమే? బోర్తో బాయిలే. ఇప్పుడు ఈ కెనాల్ నీళ్లకు ఈ బావి నీళ్లకు బోర్ నీళ్లకు ఏం తేడా ఉంటుంది పారియడంలో? ఉంటుంది, ఎందుకంటే ఇది అదేమో ఎకరత్తం పారుకుంటుంటాయి వచ్చినప్పుడు కెనాల్ నీళ్ళు. కెనాల్ నీళ్లు అత్తే అందరు లెక్క పొలం మంచిగా రాదు ఊకే వార్తా కూడా. అంటే ఆ నీళ్ళకి ఈ నీళ్ళకి ఏమైనా తేడా ఉంటుంది? ఇవి గరం ఉంటాయి మన బోర్ నీళ్ళు. బోర్ నీళ్ళు గరం ఉంటాయి, అవి చల్లగా ఉంటాయి. మరి దీనికి దానికి తేడానే ఉంటాయి. ఏ నీళ్ళు బాగుంటాయి అట్లా? మన గరం నీళ్ళే బరబర ఉంటాయి. బోర్ నీళ్ళ బోర్ నీళ్ళ అవు. ఇప్పుడు పొలం మనుషులు పెట్టి కోపించడం? దానిలో మిషన్ నడిచేది ఉంటే మనం మనసులో పెట్టాం. ఇంకా మిషన్ నడది అందాదా బురదగిన ఉంటుంది చూడు, అందరు లెక్క ఉంటుంది. ఆ పక్క పంట వాళ్ళది నీళ్ళు వారుకుంటుంటాయి. ఇక మనది ఎట్లా నడది, నడకపోతే కోసి గడ్డకేసుకుంటాం. మిషన్ వచ్చిందంటే వెంటనే వడ్లు తీసిస్తుంది, గడ్డి గడ్డ కట్టిస్తుంది, అన్నీ అయిపోతాయి. ఇక వాళ్ళు ఏం తీసుకుంటారు మరి అట్లా? వాళ్ళు మిషన్ వల్ల మిషన్ వాళ్ళకు గంటల హిసాబు ఉంటుంది, వాళ్ళకు గంటకు 2000 ఇట్లుంటుంది. ఆపడు ఎక్కడ కూడా మిషన్ ఆపడు, ఆపులు లేదు. ఇక మనకు పోసుడే సంచులలో పోషిస్తాడు. ఏ లేదు, మనం కుప్ప పోసుకుంటే కుప్ప పోసుకొని ఇప్పుడు కోత గిన పెడితే ఉల్లారు పోయాలి. వీటిని ఎన్ని రోజులు ఎండబెట్టాలా? 5 రోజులు 8 రోజులు పడుతుంది ఎండాలంటే. ఎండిన తర్వాత మళ్ళీ ఎండిన తర్వాత మ్యాచర్ వచ్చినాయి అంటే మనం ఇక మళ్ళీ అత్తారు చూసుకుంటారు. మీరు మార్కెట్కి తీసుకుపోరు? నేను తీసుకుపో, వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడనే సెంటర్ ఎత్తారు. ఏం రేట్ నడుస్తుంది అట్ ఇప్పుడు? ఇప్పుడు 1900 అంటారు దోడార్లకు. నేను చాలా మంది రైతులు చూసిన రోడ్ల మీద వడ్లు ఎండబోస్తారు, అట్లా రోడ్ల మీద ఎండబోయాల్సిన అవసరం ఏమొస్తుంది? ఇండ్ల కానీ జాగలేక సారు, చేనుల జాగుండా అంత పెద్ద పొలం ఉండదు. అంత పెద్ద పొలంలోకి బండి పోదు కదా, అమలు ఓల పొలంలో కాళ్ళు రారు కదా చూడటానికి. అట్లా అప్పుడు తెచ్చుకోవచ్చు కదా రోడ్డు మీదకి? అప్పుడు తెచ్చుకోవచ్చు కరెక్టే, కానీ అందులోకి ఓకని. ఇప్పుడు ఇప్పుడు అక్కడ వేసినాం అనుకో, పందుల బాధ బాగుంటుంది. పందులు మొత్తం కుప్పల కదలుగుతాయి, తెల్లం దాకా వండ పడుతుంది అక్కడ. ఈ కొయ్యకన ముందు వరిని ఏం చేయ పందులు మరి? తొక్కుతాయి మనం అప్పుడు కావాలి కాసినట్టు. ఇట్లా కుప్ప మీద ఉన్నప్పుడు కావాలి ఇక అట్లా ఓరి కోసినామంటే తీసుకొచ్చి ఇక్కడ పోసుకుండే. ఎందుకంటే ఇప్పుడు రోడ్ల మీద వరి కుప్పలు వేయడం వల్ల ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతో మందికి ఇబ్బంది అవుతున్నది. మరి దీన్ని గ్రహించలేరా రైతు? అది ఇక దాని గురించి ఇక జాగలేనందుకు ఇప్పుడు మా ఊరి పక్కకు మురమాడు కానీ ఉన్నది, అదైతే మొత్తం రోడ్డు వినబోతారు అటు. ఇక మాకైతే ఆడిన తిరిగిందో జాగున్నది కానీ అందుకొరకు ఎక్కడ అక్కడనే నేర్పుకుంటారు. కానీ రైతులు ఇది కరెక్టేనా రోడ్డు మీద పోయడం? తప్పు అది. మరి మీరు ఎట్లా పోస్తారు? ఇక మేము పోయారు రోడ్డు మీద, మా ఊళ్ళో ఇక్కడ ఈడ మా ఊళ్ళో రోడ్డు మీద పోయిన పోయారు. చేనుల పొలంలో పోసుకుంటే పొలాలలో పోసుకోవాలా? ఇంటికాడ జాగ్రత్తపోతే పొలం అయితే జాగుంటది కదా? ఉంటుంది ఉంటుంది. ఇప్పుడు మీరు ఏమన్నారు పందులు ఇబ్బంది పెడితే అని, వరి పొలానికి కావాలి కాసినట్టు వరి కుప్పకు కావాలి 4 రోజులు కాస్తే ఏమవుతుంది? కాదు మంచిదే, ఇంకా ఎండి ఎండినాక తెచ్చుకుంటే మంచిదే. ఎండినాక తెచ్చుకోవచ్చు కదా, బండి పోదని అంటారు. మీరు ఇంత పెద్ద మిషనే పొలంలోకి పోతున్నప్పుడు పోకట పోతుంది. మామూలు బండి కానీ ట్రాక్టర్ కానీ పోరాదా? పోతుంది, పోవచ్చు కదా. పోకట పోతుంది అని అట్లా పోయారు. ఇక రైతులకు అట్లా అలవాటు అయిపోయింది. అలా అలవాటు అయిపోయింది ఇక ఊళ్ళనే పోసుకుంటారు. ఊళ్ళని ఇంటి దగ్గర జాగు ఉన్నదా ఆన్నే పోసుకుంటారు, నేర్పుకుంటారు. ఇక లేకపోతే గ్రౌండ్ లో పోసుకుంటారు, గ్రౌండ్ లో పోసుకుంటారు. ఇది ఇప్పుడు ఈ వరి పొలం కోసిన తర్వాత మళ్ళీ రెండవ పంట పెట్టడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటారు మీరు? నెల పడుతుంది. నెల ఏం పడుతుంది? వెంటనే దున్నేసి నాట్లేరాదు? అట్లుండదు. ఇప్పుడు ఇక అడ్ల నీటి వచ్చినాయా, వచ్చే వరకు మనం దానికి
అదొట్టి తోటి దాదాపు 6 కోట్లు, వరాలు దాదాపు 6 కు, మన నారు పోసే వరకు 20 రోజులు అవుతుంది. నారు పోసినాక 20 రోజులు నారు అయినాక ఎత్తాం, నిలబడుతుంది. మళ్ళా ముందే నారు అలుక్కుని రాదా? అట్లా జాగా ఉంచాం మేము ఇక్కడ. అట్లా ఇప్పుడు అన్ని పొలాలు అయిపోయాయి నారుకి. ఇక మాకు అందులో మిషన్ పోరాదు, ఎడ్లు పోరాదు, బండి పోరాదు. మిగతా కూడా నాట్లు కాబట్టి అది అందరిని దృష్టిలో పెట్టుకుని మీరు పని చేయాల్సి. అట్లా 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 ఇక మీ చేనులకు వేరే బండి రాదనుకుంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. అలా కోసం దారి ఇడిసే పెట్టరా ఇట్లా రోడ్ అగ్గింది 10 ఫీట్? అట్లా ఇక అట్లా ఏం లేదు సార్. ఇక డైరెక్ట్ కథ వీటికెళ్ళి మొదలు పెట్టినామంటే ఇక ఇట్లా ఇప్పుడు చేనులకు ఎక్కువ ఉన్నాయి దారులు, పొలాలకు లేవు అంతగానం. ఇప్పుడు మీరు రబీలా దొడ్డు రకం వేస్తారా సన్నం రకమ్? దొడ్డే ఇప్పుడు. అంటే సంతోషంగా ఉన్నారా వ్యవసాయం మీద? ఇక సంతోషంగా అంటే పంటలకి ఒక్కోసారి నష్టమైనప్పుడు ఇయ్య నష్టమైనాయి బాగా. ఇయడు ఆవుల పొన్న, వరిల పొన్న, ఇప్పుడు గంగ పొన్న ఉన్నాయి, మొత్తం కొట్టుకునే పాయ. ఇక కొద్దిగా నష్టమే. ఒకసారి నష్టమైన ఒకసారి లాభం జరగవచ్చు కదా? జరగవచ్చు కానీ ఇప్పుడు ఒక్కోళ్ళు ఇప్పుడు కోరుకోవాడితే నేను అది కౌలిచ్చేత్తి మొదలే అది కొట్టుకునే పాయ అని లేమే లేకనే పాయ. సరే, ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా మీకు సలహాలు ఇవ్వచ్చు, కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 9197772626982698 థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.